నమస్తే. జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశమైంది. నిజానికి అమిత్ షా హోంమంత్రి అయిన తరువాత దీని గురించి దేశం ఆలోచించడం ప్రారంభించింది. కానీ జమ్మూ కాశ్మీర్లో ప్రారంభం నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రజలపైన ఈ అతిపెద్ద మోసం జరుగుతూనే వచ్చింది. దీన్ని అతిపెద్ద మోసం అని ఎందుకనాలంటే దీని గురించి మిగతా దేశంలో ప్రజలకు తెలియదు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జమ్మూ లద్దాఖ్ ప్రాంతాల ప్రజల యొక్క రాజకీయ ఆకాంక్షలను అణచివేసేందుకు ఒక కుట్రపూరితంగా ఈ నియోజకవర్గాల డిలిమిటేషన్ జరుగుతూ వచ్చింది. అసలు ఈ డిలిమిటేషన్ ఏమిటి? దేశవ్యాప్తంగా ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి నియోజకవర్గాలను పునర్విభజిస్తారు. జనాభా లెక్కల ఆధారంగా, సామీప్యత ఆధారంగా, వివిధ అన్య కారణాల ఆధారంగా నియోజకవర్గాలను విభజించడం జరుగుతుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎక్సర్సైజ్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రారంభం నుంచి డిలిమిటేషన్ ఒక ఫ్రాడ్. 1947 అక్టోబర్ 22న జమ్మూ కాశ్మీర్ మహారాజు రాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ని భారత్లో విలీనం చేస్తూ విలీన పత్రం పైన సంతకం చేసిన తరువాత ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడింది. ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాలను విభజించే బాధ్యత మిగతా అన్ని చోట్ల ఎన్నికల కమిషన్కి, కానీ జమ్మూ కాశ్మీర్లో అది షేక్ అబ్దుల్లాకి ఇవ్వడం జరిగింది. షేక్ అబ్దుల్లా తనంతట తాను ఒంటరిగా కూర్చుని మిగతా వాళ్లతో సంబంధం లేకుండా జమ్మూ కాశ్మీర్కు 100 అసెంబ్లీ నియోజకవర్గాలను నిర్ధారించాడు. ఇందులో 25 స్థానాలు పాక్ ఆక్రమణలో ఉన్నటువంటి, పాక్ చెరలో ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్, ఆక్రమిత కశ్మీర్ మీర్పూర్ ముజఫ్రాబాద్ ప్రాంతానికి కేటాయించాడు. ఆ స్థానాలు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఈరోజుకి ఖాళీగానే ఉంటాయి. మిగతా 75 సీట్లలో 40 సీట్లు కాశ్మీర్ లోయకు, 33 సీట్లు జమ్మూ ప్రాంతానికి, 2 సీట్లు లద్దాఖ్ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. అంటే దాని వెనక ఉన్న కుట్ర ఏంటంటే, నిజానికి జమ్మూ శ్రీనగర్ లోయ ఈ రెండింటి జనాభాలో పెద్దగా తేడా లేదు. అప్పుడు మొత్తం జనాభా 40 లక్షలు, దానిలో దాదాపు 20 లక్షలు శ్రీనగర్ ప్రాంతంలో ఉన్నారు, కాశ్మీర్ లోయలో ఉన్నారు, 18-19 లక్షల వరకు జమ్మూలో ఉన్నారు. అయినప్పటికీ నియోజకవర్గాల విభజన ఏ రకంగా చేశారంటే, శ్రీనగర్ లోయ లేదా కాశ్మీర్ లోయకు జమ్మూ కన్నా 10 సీట్లు ఎక్కువగా ఉండేలా చేశారు. 75 సీట్లలో 40 సీట్లు అంటే మెజారిటీ కాశ్మీర్ లోయలో ఉంటుంది, ముఖ్యమంత్రి ఎప్పుడు కాశ్మీర్ లోయ నుంచే వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి లద్దాఖ్ జమ్మూ ప్రజలు ఎంత పోరాడినా వాళ్ళ నుంచి రాజకీయ నాయకత్వం వచ్చే పరిస్థితి ఉండదు. ఈ కుట్ర షేక్ అబ్దుల్లా చేశారు. షేక్ అబ్దుల్లా చేసిన తర్వాత దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నము 40-50 సంవత్సరాల్లో ఎవ్వరూ చేయలేదు. నిజానికి ప్రతి 10 సంవత్సరాలకి జరగాలి. లాస్ట్ డిలిమిటేషన్ జమ్మూ కాశ్మీర్లో జరిగింది 1995లో. దాని ప్రకారం 10 సంవత్సరాల తర్వాత అంటే 2005లో మళ్ళీ డిలిమిటేషన్ జరగాల్సింది. 2005లో డిలిమిటేషన్ జరగడానికి 3 ఏళ్ల ముందు అంటే 2002లో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి ఫారూక్ అబ్దుల్లా నియోజకవర్గాల డిలిమిటేషన్ పైన నిషేధం విధించారు. అంటే 2026 వరకు మళ్ళీ డిలిమిటేషన్ జరగదు. అయితే డిలిమిటేషన్ యొక్క నిబంధన ఏంటంటే, లేటెస్ట్ సెన్సస్ ఆధారంగా డిలిమిటేషన్ జరగాలి. అంటే 2026లో మళ్ళీ డిలిమిటేషన్ జరగాలన్నట్టయితే 2031లో జరిగే సెన్సస్ ఆధారంగా 32లో కానీ 33లో కానీ నియోజకవర్గాల్ని విభజించాలి. అంటే జరిగింది ఏంటంటే, 2032 వరకు 33 వరకు జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఏ నియోజకవర్గాలు ఉన్నాయో అవే నియోజకవర్గాలు ఉంటాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో జమ్మూకి 46 నియోజకవర్గాలు, కాశ్మీర్కి 37 నియోజకవర్గాలు, లద్దాఖ్కి 4 నియోజకవర్గాలు. అంటే ఏ రకంగా చూసినా కాశ్మీర్ లోయ కన్నా తక్కువ సీట్లున్నాయి. జమ్మూ కాశ్మీర్లో మెజారిటీ రావాలన్నట్టయితే 44 సీట్లు రావాలి. 44 సీట్లు జమ్మూ ప్లస్ లద్దాఖ్, 37 ప్లస్ 4 కలిపిన కూడా 41 వస్తాయి. కాబట్టి జమ్మూ లద్దాఖ్ ప్రాంతాల నుంచి ఎప్పటికీ ముఖ్యమంత్రి రావడానికి వీల్లేదు.
కేవలం కశ్మీర్లో నుంచి మాత్రమే ముఖ్యమంత్రి రావాలి, ఎందుకంటే వాళ్ళకి 48 సీట్లు ఉన్నాయి, మెజారిటీకి 44 సీట్లు కావాలి. కాబట్టి అధికారం ఎవరి మధ్య ఉంటుంది? అయితే నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య ఉంటుంది, లేకపోతే పీడీపీ మహబూబా ముఫ్తీ పార్టీ మధ్య ఉంటుంది. కాబట్టి జమ్మూ లదాఖ్ ప్రాంతాలకు రాజకీయ అధికారం రాకుండా, రాజకీయంలో పూర్తి భాగస్వామ్యం లేకుండా వాళ్ళని రెండవ తరగతి పౌరులుగా చేసేటటువంటి ఒక కుట్ర జరిగింది. దీన్ని 2032 వరకు కరెక్ట్ చేయలేని పరిస్థితి ఉంది. ఇందులో తమాషా ఏంటంటే, జమ్మూలో 40 సీట్లు ఎందుకున్నాయి, జమ్మూలో 37 సీట్లు మాత్రమే ఎందుకున్నాయి, కశ్మీర్లో 47 సీట్లు ఎందుకున్నాయి? దీనికి కారణం ఏంటంటే నియోజకవర్గాల సైజ్. జమ్మూలో యావరేజ్ కాన్స్టిట్యుయెన్సీ పాపులేషన్ సైజ్ దాదాపు 150,000 నుంచి 200,000 వరకు ఉంది. అంటే 150,000-200,000 మంది ఓటర్లతో ఒక నియోజకవర్గం. అదే శ్రీనగర్లో 90,000 నుంచి 110,000 మధ్య ఓట్లు ఉన్నట్లయితే ఒక నియోజకవర్గం. అంటే తక్కువ జనాభాకి ఎక్కువ సీట్లు, ఎక్కువ జనాభా ఉన్న తక్కువ సీట్లు. ఉదాహరణకి శ్రీనగర్లో ఒక నియోజకవర్గానికి 79,000 ఓట్లు ఉన్నాయి, అదొక అసెంబ్లీ నియోజకవర్గం. జమ్మూలోని గాంధీనగర్లో 200,000 మంది ఓటర్లు ఉన్నారు, అది ఒక నియోజకవర్గం. అంటే జనాభా ఎక్కువ ఉండి కూడా జమ్మూకి అసెంబ్లీ సీట్లు తక్కువగా ఉన్నాయి. కాబట్టి వాస్తవంగా డీలిమిటేషన్ జరిగి అన్ని నియోజకవర్గాల సగటు సైజు ఒకే రకంగా ఉండేటట్లుగా ప్రయత్నించినట్లయితే జమ్మూకి దాదాపు 10 సీట్లు పెరుగుతాయి. అంటే ప్రస్తుతం ఉన్న 37 నుంచి 47 వరకు పెరిగే అవకాశం ఉంది. శ్రీనగర్లో ఉన్నటువంటి సీట్లు ఇదివరకు ఎన్ని ఉన్నాయో అలాగే ఉంటుంది. కాబట్టి అప్పుడు జమ్మూకి కూడా ఏదో ఒక రోజు జమ్మూకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. జమ్మూ అభివృద్ధి జరగడానికి వీలుంటుంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తక్షణం జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని 2026 వరకు కూడా ఆపవలసిన అవసరం లేదు, ఎందుకంటే 2005 జరగాలి, 2015 రెండవ విభజన జరగాలి. కాబట్టి 2005 విభజన జరగలేదు, 2015 విభజన జరగలేదు. కాబట్టి జమ్మూ కాశ్మీరు ప్రజల మీద, దేశం మీద ఇది ఒక పెద్ద కుట్ర. ఇదంతా కూడా దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియని కూడా తెలియదు. జమ్మూ కాశ్మీర్లోని ఆర్టికల్ 370 ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాల ద్వారా నియోజకవర్గాల పునర్విభజన పైన సీలింగ్ ఫారూక్ అబ్దుల్లాకు విధించే అధికారం ఉంది. మిగతా ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకంగా సీలింగ్ విధించలేదు. కాబట్టి ఇది మనము గమనించాల్సిన అవసరం ఉంది. జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన వీలైనంత త్వరగా తీసుకోవాలి. హోంమంత్రిగా వచ్చిన తరువాత అమిత్ షా దీనికి సంబంధించినటువంటి చర్యలను ప్రారంభించారు. నిజంగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు గనక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జమ్మూ కాశ్మీర్ యొక్క రాజకీయాల స్వరూపం మారిపోతుంది. దాదాపు 50% ఉన్నటువంటి హిందూ బౌద్ధ జనాభాకి సరైన రాజకీయ ప్రాతినిధ్యం వచ్చేటువంటి అవకాశం వస్తుంది. జమ్మూలో కేవలం కశ్మీరీ వేర్పాటువాదులు మాత్రమే కాదు, జాతీయవాద స్వరాలు కూడా ఉన్నాయన్నటువంటి విషయము ప్రజలకు బోధపడుతుంది. ఇప్పటి వరకు 1952 ఎన్నికల నుంచి నేటి వరకు ఒక్క ముఖ్యమంత్రి మినహా అందరు ముఖ్యమంత్రులు కశ్మీర్ లోయ నుంచి మాత్రమే వచ్చారు. సయ్యద్ మీర్ కాసిం కావచ్చు, గులాం బక్షి కావచ్చు, ఫారూక్ అబ్దుల్లా కావచ్చు, ఉమర్ అబ్దుల్లా కావచ్చు, షేక్ అబ్దుల్లా కావచ్చు, ముఫ్తీ మహమ్మద్ సయీద్ కావచ్చు, ఆయన కుమార్తె అయినటువంటి మెహబూబా ముఫ్తీ కావచ్చు, వీళ్ళందరూ కశ్మీర్ లోయకు చెందిన వాళ్ళు మాత్రమే. ఒక్క గులాం నబీ ఆజాద్, ఆయన జమ్మూ ప్రాంతానికి చెందినటువంటి వాడు కానీ కశ్మీరీ ముస్లిం, ఆయన మాత్రం ముఖ్యమంత్రి కాగలిగారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్కు కొన్ని లోయలో సీట్లు వచ్చినాయి, కొన్ని జమ్మూ ప్రాంతంలో సీట్లు వచ్చినాయి. మిగతా పార్టీల సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. కాబట్టి జమ్మూ కాశ్మీరులో ప్రజాప్రాతినిధ్యం యొక్క వాస్తవ స్వరూపం రావాలన్నట్లయితే వీలైనంత త్వరగా 2026 వరకు కూడా ఆగకుండా డీలిమిటేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే దేశభక్త జమ్మూ ప్రజలు, దేశభక్త లద్దాఖ్ ప్రజల యొక్క మనోభావాలు, రాజకీయ అభిప్రాయాలకు సరైన ప్రాతినిధ్యం లభిస్తుంది. ఇది వీలైనంత తొందరగా జరుగుతుందని మనం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.